జోకర్. ఇదేదో సర్కస్లో మనల్ని నవ్వించే జోకర్ గురించి ప్రస్తావన కాదు. గూగుల్ ప్లేస్టోర్పై దాడి చేస్తూ మొబైళ్లను టీవీలను పరేషాన్ చేసే ఓ మాల్వేర్. ఇప్పుడు ఈ జోకర్ మాల్వేర్ మరోసారి తెరమీదకొస్తుందంటూ టెక్కీలు వార్న్ చేస్తున్నారు. ఈ జోకర్ మాల్వేర్ను ఉపయోగించే హ్యాకర్లు ప్లేస్టోర్లోని యాప్పై దాడికి యత్నిస్తున్నారు. దాంతో గూగుల్ ప్లేస్టోర్ తరచుగా మాల్వేర్ ఉందన్న అనుమానంతో పలు యాప్లను డిలీట్ చేసేస్తోంది. అంతేకాదు, యూజర్స్ కూడా అలాంటి యాప్లను తమ ఫోన్ల నుంచి తొలగించాలని సూచిస్తోంది. అయితే హ్యాకర్ల నుంచి సెక్యూరిటీ కల్పించడంలో భాగంగా యాప్ డెవలపర్స్ ఎప్పటికప్పుడు తమ యాప్లను అప్డేట్ చేస్తుంటారు. ఇప్పుడు హ్యాకర్లు కూడా ఇదే పంధాను అనుసరిస్తున్నట్లు టెక్ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉన్న జోకర్ మాల్వేర్ను అప్డేట్ చేసి కొత్త వెర్షన్ రూపొందించి మరీ ప్లేస్టోర్లోని యాప్లపై దాడి చేస్తున్నట్లు గుర్తించామని సైబర్ రీసెర్చ్ నిపుణులు తెలిపారు. దీంతో గత 4 ఏళ్ల కాలంలో జోకర్ మాల్వేర్ ఉన్న 1800కి పైగా ఆండ్రాయిడ్ యాప్లను గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించినట్లు జిమ్ పేరియం అనే సైబర్ రీసెర్చ్ సంస్థ తెలిపింది. కెమెరా యాప్స్, గేమింగ్ యాప్స్, మెసెంజర్ యాప్స్, ఫోటో ఎడిటింగ్ యాప్స్, ట్రాన్స్లేషన్ యాప్స్, వాల్పేపర్ యాప్స్పై ఈ మాల్వేర్ సాయంతో దాడి చేస్తున్నట్లు తెలుస్తోంది. అప్డేటెడ్ మాల్వేర్ను ప్లేస్టోర్లోని యాప్లోకి ప్రవేశపెట్టిన వెంటనే అది యాప్ కోడ్ని స్కాన్ చేస్తుంది. అందులో సదరు యాప్ లేటెస్ట్ వెర్షన్కి సంబంధించిన సమాచారం ఉంటే మాల్వేర్ మొబైల్ డివైజ్ నుంచి యూజర్ వివరాలను సేకరిస్తుందని తెలిపారు. ఒకవేళ లేటెస్ట్ వెర్షన్ కోడ్ లేకుంటే మాల్వేర్ సైలెంట్గా ఉండిపోతుంది. అందుకే ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే యాప్లతో జాగ్రత్తగా ఉండాలని టెక్కీలు సూచిస్తున్నారు. యూజర్స్ తమ డివైజ్లలో ఎప్పటికప్పుడు వైరస్ స్కాన్ రన్ చేయాలని అంటున్నారు. గూగుల్, యాపిల్ సంస్థలు కూడా యాప్లకు రివ్యూ ఇచ్చే సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని అభిప్రాయపడ్డారు. దానివల్ల ఎలాంటి యాప్ను ఎంచుకుంటామనేది యూజర్కి తెలుస్తుందని అన్నారు. శాంతి కోసం యుద్ధం, పరిష్కారం కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నంబర్ 1 మాత్రమే కాదు, అంతకు మించి.